హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోనాలిసా బీడ్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ నేను ఒక హ్యాండ్కి ఈ విధంగా బీడ్స్ని అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. ఇలా సెకండ్ హ్యాండ్కి మనం బీడ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను బీడ్స్ని ఇలా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ప్యాకెట్స్ గ్రామ్స్లో అలా లేదు, ఓన్లీ ప్యాకెట్ కాస్ట్ తీసుకున్నారు. ప్యాకెట్ వచ్చేసి 250 రూపీస్ అయింది ఫ్రెండ్స్. ఇలా నేను మోనాలిసా బీడ్స్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ బీడ్స్ క్రింది వైపున పర్ల్ ఆర్ పూసని స్టిచ్ వేస్తున్నారు. పైవైపున ఒక హ్యాంగింగ్ లాగా చిన్న రౌండ్ షేప్లో స్టిచ్ చేస్తున్నారు. ఇలా ఉంటే మనకి ఈజీగా ఈ బీడ్స్ని స్టిచ్ వేసుకోవచ్చు. అలా కాకుండా సపోజ్ ఓన్లీ బీడ్స్ ఉంటే మనం క్రింది వైపున అలాగే పైవైపున రెండు మగ్గం పూసల్ని స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. అది టైం లెంతీ అవుతుంది ఫ్రెండ్స్. అందువల్ల నేను ఇలా రెడీమేడ్గా ఉన్న మొనాలిసా బీడ్స్ని అయితే తీసుకున్నాను. ఈ బీడ్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా నార్మల్ నీడిల్కి డబల్ లేయర్తో ఇలా అయితే థ్రెడ్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ క్రింది వైపున అవసరం లేదు, ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ వరకు లీవ్ చేసేసి అక్కడ నుంచి ఇలా నార్మల్ నీడిల్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా స్టిచ్ వేసుకొని ఫస్ట్ క్రింది వైపు నుంచి ఇలా నీడిల్ని పైకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా క్రింది వైపుకి ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ మోనాలిసా బీడ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక నాట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇలా ఒక నాట్ వేసేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ థ్రెడ్ పైకి వచ్చింది కదా, ఈ థ్రెడ్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ నీడిల్ పైకి వచ్చింది కదా, ఇలా నీడిల్ని క్రిందికి తీసుకోవాలి. ఇలా క్రిందికి తీసుకొని నెక్స్ట్ ఇలా థ్రెడ్ మళ్ళీ క్రిందికి వచ్చింది కదా, ఇప్పుడు నీడిల్ని మనం ఎంత గ్యాప్తో అయితే ఈ పర్ల్ని అంటే ఈ మోనాలిసా బీట్ని మనం ఎంత గ్యాప్తో స్టిచ్ వేసుకుంటామో సేమ్ అదే గ్యాప్కి ఇలా పైవైపుకి తీసుకొని ఇక్కడ బీడ్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా నీడిల్ క్రిందికి రావాలి. అప్పుడే ఇలా హ్యాంగింగ్ లాగా ఈ బీడ్ అనేది కదులుతుంది అన్నమాట. ఖచ్చితంగా ఇలా క్రిందికి రావాలి నీడిల్. థ్రెడ్ క్రిందికి వచ్చాక ఈ మోనాలిసా బీడ్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా నీడిల్ని పైకి తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నాట్ వేసుకోవాలి. చూసారా, ఇలా నాట్ వేసుకొని నెక్స్ట్ మామూలుగా సేమ్ ఇదే ప్రొసీజర్. ఇప్పుడు నీడిల్ పైకి వచ్చింది కదా, ఈ నీడిల్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనకి ఈ దారం చిక్కు అనేది పడకుండా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా ఒక నాట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పైవైపు నుంచి ఈ థ్రెడ్ని ఇలా క్రిందికి తీసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇలాగే పైకి తీసుకోవాలన్నమాట. నీడిల్ని పైకి తీసుకొని మళ్ళీ క్రిందికి తీసుకోవాలి. మీకు నీట్గా కనిపించడం కోసం ఇంకా జూమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా నీడిల్ని క్రిందికి తీసుకోవాలి. నీడిల్ని క్రిందికి తీసుకోగానే ఈ బీడ్ని తీసుకోవాలన్నమాట. ఈ బీడ్ని తీసుకొని ఇప్పుడు నీడిల్ని మళ్ళీ పైకి తీసుకోవాలి. చూస్తున్నారా, ఇలా పైకి తీసుకోవాలి. ఇక్కడ థ్రెడ్ క్రిందికి వచ్చినప్పుడు మాత్రమే ఈ బీడ్ని తీసుకోవాలి. ఇలా ఒక నాట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా నాట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ నీడిల్ని క్రిందికి తీసుకోవాలి. క్రిందికి తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఎంత గ్యాప్తో అయితే ఈ బీడ్ని స్టిచ్ వేసుకుంటామో అదే గ్యాప్తో ఇలా నీడిల్ని మళ్ళీ పైకి తీసుకోవాలి. నెక్స్ట్ ఈ గ్యాప్లోనే మళ్ళీ క్రిందికి తీసుకొని ఇప్పుడు బీడ్ని నీడిల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా బీడ్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే హ్యాంగింగ్ లాగా చాలా ఈజీగా కదులుతాయి. అలాగే బీడ్స్ని ఈ విధంగా తీసుకున్నాము అంటే పైవైపున హ్యాంగింగ్, క్రింది వైపున పూసలు ఇలా రెడీగా ఉన్న ఈ బీడ్స్ని తీసుకుంటే చాలా ఈజీగా మనం ఇలా బ్లౌజెస్కి రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ స్లీవ్స్కి మాత్రమే ఇలా బీడ్స్ని స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్ని ఇంకా గ్రాండ్గా చేసుకోవాలి అంటే బ్యాక్ సైడ్ వేస్ట్ దగ్గర అలాగే ఫ్రంట్ సైడ్ క్రింది వైపును కూడా రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు బ్లౌజ్ని ఇంకా రిచ్గా చేయాలి అని అంటే బ్యాక్ సైడ్ అంటే వేస్ట్ దగ్గర అలాగే ఫ్రంట్ సైడ్ కూడా నడుము దగ్గర అంటే క్రింది వైపున ఈ విధంగా బీడ్స్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇక్కడ బీడ్ని తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నీడిల్ క్రిందికి రావాలి. అప్పుడే బీడ్ని తీసుకుంటే ఈ బీడ్స్ అనేది హ్యాంగింగ్ లాగా కదులుతూ ఉంటాయన్నమాట. చూసారా, ఇలా బీడ్స్ని స్టిచ్ వేసుకోవాలి. వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా బీడ్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా మనం క్రింది వైపుకి నీడిల్ వచ్చినప్పుడు మాత్రమే బీడ్ని తీసుకోవాలి. సేమ్ ఇదే ప్రొసీజర్, ఇక్కడ మీకు కొంచెం ఫాస్ట్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా బీడ్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఈ థ్రెడ్ వచ్చేసి పైకి రావాలన్నమాట. ఇలా పైకి వచ్చిన తర్వాత ఒక నాట్ వేసుకొని నెక్స్ట్ నీడిల్ని క్రిందికి తీసుకోవాలి. మనం ఎంత గ్యాప్తో అయితే ఈ బీడ్స్ని స్టిచ్ వేస్తున్నామో అదే గ్యాప్తో ఇలా నీడిల్ని పైకి తీసుకోవాలి.
నెక్స్ట్ క్రిందికి తీసుకున్న తర్వాత మాత్రమే ఇలా బీడ్ని తీసుకోవాలి. ఇలా బీడ్ని తీసుకోగానే ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఇలా మగ్గం వర్క్ బ్లౌజెస్కి కానీ ఇలా గ్రాండ్గా చేయించుకున్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్కి శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా బీడ్స్ని తీసుకున్నాము అంటే చాలా రిచ్ లుక్ వస్తుంది అనమాట బ్లౌజ్కి. ఈ హ్యాంగింగ్స్ అంత వెయిట్ కూడా లేవు, చాలా వెయిట్లెస్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఇంకొక బ్లౌజ్కి కూడా స్టిచ్ అయితే వేశాను. చూసారా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ బీడ్స్ని స్టిచ్ వేసేటప్పుడు గ్యాప్ మీ ఇష్టం అన్నమాట. దగ్గర దగ్గరగా కావాలంటే దగ్గర దగ్గరగా స్టిచ్ వేసుకోవచ్చు, ఇంత దగ్గరగా వద్దు అంటే కొంచెం గ్యాప్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా నేను టోటల్ హ్యాండ్స్కి మోనాలిసా బీడ్స్ అయితే స్టిచ్ వేశాను. సేమ్ ఇదే విధంగా ఇంకొక బ్లౌజ్కి కూడా బీడ్స్ని అయితే స్టిచ్ వేశాను. ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ శారీకి బ్యూటిఫుల్గా ఇలా టాజల్స్ని అయితే రెడీ చేశాను. చూసారా ఈ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా టాజల్స్ని రెడీ చేశాను. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. ఈ బ్లౌజ్కి శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా మోనాలిసా బీడ్స్ అయితే స్టిచ్ వేశాను. అలాగే బ్యాక్ సైడ్ ఈ వర్క్లోనే ఇలా డిజైన్ వచ్చింది. డిజైన్ని ఇలా డైరెక్ట్గా స్టిచ్ వేస్తే బ్యాక్ సైడ్ పట్టినట్టు వస్తుంది, అందువల్ల ఇలా థ్రెడ్స్ని అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ హుక్ లాగా ఇచ్చేసి మనం అలా అయినా స్టిచ్ వేసుకోవచ్చు, కానీ వీళ్ళు థ్రెడ్స్ కావాలన్నారు, అందువల్ల థ్రెడ్స్ని అయితే స్టిచ్ వేశాను. చూసారా బీడ్స్ని అయితే ఇలా స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ట్యూటోరియల్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో అయినా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా బ్లౌజ్కి ఇలా రిచ్ లుక్ వచ్చేలా ఇలా మోనాలిసా బీడ్స్ని అయితే ఈ బ్లౌజ్కి స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా నీట్గా రెడీ చేశాను. అలాగే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వాళ్ళ బాడీకి తగినట్టుగా ఫిట్టింగ్ ఇచ్చాను. ఫ్రంట్ పార్ట్ ఏ మాత్రం ఫెయిల్ అయింది అని అంటే బ్లౌజ్ ఎంత కాస్ట్లీ బ్లౌజ్ అయినా ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. షేప్ బెల్ట్ బస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చూస్తారా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇలా గ్రాండ్గా వర్క్ చేసిన ఈ బ్లౌజ్ని ఇలా నీట్ ఫినిషింగ్ ఇచ్చేలా బ్లౌజ్ని అయితే కట్ చేసి స్టిచ్ వేశాను. బ్యాక్ సైడ్ ఇలా చిన్న డిజైన్ లాగా వచ్చిందనమాట. ఈ డిజైన్ని ఈ మెథడ్లో స్టిచ్ వేశాను. చూసారా ఇలా ఈ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఈ మోనాలిసా బీడ్స్ని ఇలా స్టిచ్ వేశాను. చూసారా ఫ్రెండ్స్ బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా రావాలి. శారీకి మ్యాచ్ అయ్యే విధంగా బీడ్స్ని అయితే స్టిచ్ వేశాను. ఇది సెకండ్ శారీ ఫ్రెండ్స్. ఈ శారీకి పళ్ళు ఇలా ఉంది, టాజిల్స్ని అయితే ఇలా రెడీ చేయించాను. ఈ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా బ్లౌజ్ని రెడీ చేశాను. అంటే బ్లౌజ్ వర్క్ అనేది ఈ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఈ శారీలో ఉన్న కలర్స్తో బ్లౌజ్ని అయితే డిజైన్ చేయించాను. లక్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ఈ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ మోనాలిసా బీడ్స్ని ఈ హ్యాండ్స్కి రెడీ చేశాను. చూసారా బ్యాక్ సైడ్ ఇలా సింపుల్గా లక్కన్స్ని డిజైన్ చేశాను. ఇక్కడ వర్క్ అనేది జిగ్జాగ్గా ఉంది. ఇలా వచ్చిన జిగ్జాగ్ వర్క్ను కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ వేశాను. చూసారా ఈ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా మోనాలిసా బీడ్స్ని స్టిచ్ వేశాను. ఆల్రెడీ మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మోనాలిసా బీడ్స్ని తీసుకునే అప్పుడే నేను క్రింది వైపున పూసలు అలాగే పైవైపున హ్యాంగింగ్ లాగా ఉండేలా నేను తీసుకున్నాను. మీకు ఇలా కావాలంటే ఇలా అయినా తీసుకోండి, లేదా మీరు మగ్గం వర్క్ పూసల్ని ప్లేస్ చేసైనా స్టిచ్ వేసుకోవచ్చు. నాకు సింపుల్గా ఈజీగా ఉంటుందని ఈ బీడ్స్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ కానీ ఇలా నీట్గా రావాలన్నమాట. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.